We'll start with Lingappa Gowda. Anybody is there? Yavva draga gate la. Good morning, Avva. Ni yavva? Ne vengoram pa? Avva ne namme type kadu. Amme se type. Hey black man. Lingappa Gowda ekkadamma? Adunnadu. ఏం కావాలి? డబ్బులు. ఆడ అమ్మకి చెప్పు. మీకు ఆల్రెడీ HD బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, తిరిగిస్తే తీసుకెళ్ళిపోతా. పైసలు తీసుకోనడే గానీ ఇచ్చుండలేదు బిడ్డ. ఊరుకోవా, నువ్వు నీ చేదస్తాం. ఇచ్చి పుచ్చుకోవడం సమాజ ధర్మం. ఏమంటావు? బ్యాంకులు లోన్ ఇస్తారు, మనం వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. కరెక్ట్ గా సార్? చెక్క క్యాషా? ఇచ్చాను రా. సాలిడ్ ఇచ్చాడు. నేను అడిగింది ఏంట్రా? నాకు ఇవ్వాల్సిందే కదరా. నోట్ల నుంచి ఇంకా మాట్లాడుతున్నా, ఏం కొడుతున్నారా మీరు? ఏంటి అసలు నువ్వు? నేను అడిగిన డబ్బులు రా, దెబ్బలు కాదు. రే కాలు పెట్టేసుకుంటున్నారా? కోటి కోసం తిట్టి కోసం కుళ్ళ పడుస్తున్నారంటరా? అరే రే గీత రే, తొక్కితే ఫ్యామిలీ పడికి రాకుండా పోతుంటారు రే. ఆ పండరా రే, రే 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 తిరగేస్తున్నారంటరా? రే రే రే, నేను గబ్బులానా? అవా నాకు అసలు యోగ కూడా రాదు. అవా దించమని చెప్పవా, కళ్ళు తిరుగుతున్నాయి. వదలం సార్, రివర్స్ లో రకరకాలుగా ఉంది. నన్నే పైసలు ఆడుతావరా సాలే. ఏయ్ కొండుబే, పని చూసుకోండి సార్. సార్ మీరు మొత్తం డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వారు సార్, మీకు ఏమేమి ఫెసిలిటీ కూడా ఇస్తా సార్, ప్లీజ్ సార్. ఆఫర్ మీరు కాదు మాస్టర్, వాళ్ళు ఇవ్వాలి. ఎవరు మాస్టర్ మీరు? ఫోన్ బిల్లు కోసం వచ్చాను. 4 డేస్ అయ్యింది. ఎంత? 500. మీదెంత? 10 లక్షలు. అప్పా, మీ లైఫ్ మొత్తం రివర్స్ అయిపోయింది మాస్టర్, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేరు. అన్నం పట్టుకురావే. మమ్మీ సినిమాలో మమ్మీ కంటే లింగప్ప గారి మమ్మీ చాలా పవర్ఫుల్. వణికే వయసులో కూడా వణికించేస్తుంది. దాని బలుపు చూసారా మాస్టర్? చేపల కూర చేపలకూరేసుకురా. చెరువు ఎండిపోయి మనం ఏడుస్తుంటే దానికి చేపల కూర కావాలంట, చూసారా మాస్టర్? సార్ మీరు ఎంత ఇచ్చినా తీసుకెళ్ళిపోతాను సార్, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్. వాళ్ళు కరగరండి, మీరు అరవకండి వేస్ట్. ఆ ట్రై చేయడం ఆపి కాసేపు పడుకోండి. ట్రై చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది మాస్టర్. అక్కడి నుంచి ట్రై చేస్తున్నారు, ఏమైంది? తాడు లూజ్ అయింది. వద్దు మాస్టర్, వద్దు మాస్టర్, మీరు వెళ్ళిపోతే ఏమి ఇప్పుడు నన్ను అడుగుతారు మాస్టర్? అయితే మీరు నాతో వచ్చాను మాస్టర్. వద్దులేండి మాస్టర్, 4 రోజులుగా వెళ్ళాడి, సడన్ గా నడవాలంటే కష్టమైపోతుంది. మీరు బయలుదేరండి. ఓకే మాస్టర్. జాగ్రత్త మాస్టర్, సౌండ్ అయితే ముసలి మమ్మీ లేస్తుంది. లేస్తే మీరు హ్యాండిల్ చేయండి మాస్టర్. అమ్మో మాస్టర్, మమ్మీ లేచింది. పారిపోతుండ్రా దేశవతలేడు. చందు తలు పెసైరా.
లింగప్ప గౌడ్ అడిగి తీసుకెళ్దాం వచ్చాను కాబట్టి నువ్వు ఇచ్చింది తీసుకెళ్తానా, తీసుకెళ్ళిపోదాం డిసైడ్ వచ్చానుకో, నేను అడిగే లోపల ఇచ్చేస్తావు, ప్రిపేర్ అయిపో, తిరిగి వచ్చి పైసా పైసా వసూలేస్తా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కృష్ణగాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు, గంజిగాడు కళ్ళు కిడ్నీలు కట్ అయినట్టే. నమస్కారం, యాక్టింగ్ మాని వెనకరా, నిన్ను తాకట్టు పెట్టి మీ ఓడి 2 లక్షలు తీసుకున్నాడు, నీ కళ్ళు బాగున్నాయిరా, ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు, నచ్చితే వచ్చి తీసుకెళ్తారు. నా కళ్ళు తీసుకెళ్ళండి సార్, కిడ్నీలకి కట్ అయ్యి ముందులే. అదేంటండి, ఆడ చెప్పింది కరెక్టే, మొత్తం ఒకసారి తీసావనుకో హార్ట్ అటాక్ పోయి లివర్ వేస్ట్ అయిపోతుంది. ఒరే కృష్ణ, కొంచెం వచ్చుకోరా. ఒరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అమ్మేస్తా అన్నాడు. ఏమైందిరా? ఏమి అవ్వదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవ్వదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఇందాక సరిగ్గా చూడలేదు గానీ బానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేసావు, ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్ట్ లో ఆ పేర్లు చూసావా? రక్తప్ప నగేష్, కత్తి మహేష్, బాంబుల నరసింహ అంట, పేర్లు ఎంత భయంకరంగా ఉన్నాయి, వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో, దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే కోటీశ్వరులు ఆశపడితే అవ్వరు, రాసి పెట్టి ఉండాలి. అనుకున్నది అవునప్పుడు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. నేను హీరో అవుదాం అనుకున్నాను, కమిడీకి అడ్జస్ట్ అవ్వాలా? నువ్వు కూడా అన్ని మానేసి కాంప్రమైజ్ అయ్యి నాతో వచ్చి జాబ్లో చేయాలి. ఏం బతికరా నీది? ఒక స్టబు ముష్టి నాకు గిల్లు, 2 జట్ల బట్టలు, ఒక సెక్యూరిటీ జాబ్, ఉన్నదంలో సరిపెట్టుకోమనేది చేతగానే వాడు చెప్పే మాట. ఉన్నోడికి లేనోడికి ఒకటి తేడా, ఇంకా చాలు అనుకుంటే పేదోడికి ఉండిపోతాం, ఇంకా కావాలి అంటే కోటీశ్వరులు అయిపోతాం. నాకు ఇంకా కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. కళ్ళు మూసుకుని ఒప్పేసి సెలెక్ట్ చేయి, తిరిగి వచ్చానంటే వసూలు అయిపోయినట్టే, రాకపోతే చస్తే నా అలాగే చావాలని ఊర్లో వాళ్ళందరికీ చెప్పు. సెలెక్ట్ చేయి. గణేష్ యాదవ్, ఎలియాస్ గనీ భాయ్. నేనే ఏం కావాలరా భాయ్? ఓ 5 లక్షలు ఇస్తే తీసుకెళ్తా. లోన్ తీసుకున్నప్పుడు నువ్వు కట్టకపోతే మీ లవరచ్చు కట్టుద్దారా? అరే తీసుకుందే, ఎక్కడా వచ్చిందే పైసలు వసూలు చేయడానికి రా, నా పైసలు. మనోడిని ఒక్కడు కొడుతుంటే ఫస్ట్ టైం చూస్తున్నా. అర్థమైన టైం రా భాయ్, ఇంటికి పోయి వచ్చిందా? అంగుళం కదిలిన దింపి పడి దొప్తా. స్పాట్ లో కావాలి. సరే అన్నా, ఇది పైసలు లేకపోతే చంపేస్తాటున్నానా? పై పెట్టాడ్రా. లెక్క పెట్టావు, షో కథం వేసేస్తాను. నేను ఈ బిజినెస్ లో ఫస్ట్ టైం సంపాదించిన డబ్బురా, తగ్గితే నోటుకు వచ్చి అర్పడి పెడతా. లెక్కటండే పిచ్చి కుక్క అయితే కాల్చి పడేయాలి, పనికొచ్చే కుక్కని పెంచుకోవాలరా. కరెక్టే ఉందా? జాబ్ డన్. స్వామి నీ ముందే బోని కొట్టేశా, పనే దేవుడు అన్నారు, నేను ఎంచుకున్న పని ఇదే, ఏమంటావు? నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావుకో, నేను మొత్తం వసూలు చేస్తా. థ్యాంక్స్ స్వామి. జాబ్ కావాలంటే అడ్రస్ కి వచ్చి కలు. నేను జాబ్ చేసే టైపే కాదు సార్. ఊరెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టావు అనమాట. ఇదిగో బిల్లు నా మీద వేద్దాం అనుకుంటున్నామేమో. నేను కట్టను, ఎంత అవుతుందో తెలుసా? ఓ 5 లక్షలు అవుద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లు ఉంటాయి తెలుసు? మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకురు కలిగించావా? కోటి మా తల్లి. అది 5 లక్షలరా? అయితే ఆంటీ కూతురు ఇది, కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకే ఎలా వసూలు చేసావయ్యా? అరటి పళ్ళు కత్తికి భయపడ్డా? ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు గానీ ఆడి బాస్ భయం ప్రసే జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీ శ్రీశైలం మనుషులు కొట్టి ఆడుబాటులో పార్టీ ఏంట్రా? ఆడవడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు శ్రీశైలం. యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడు రా.
ల్యాండ్ కబ్జా చేసినట్టు వాడు బాగా నడిచే వ్యాపారాలనే కబ్జా చేస్తాడు. ఇలాంటివో 100 చేశాడు. ప్రతి ప్రాపర్టీ మీద పక్కవాడి పేరు పెడతాడు, కానీ ఓనర్ మటుకు వాడే. బినామీ వ్యాపారాల్లో బిల్ గేట్స్ రేంజ్ వాడిది. పోలీసులు వీడు మొగుడు పిల్లల టైపు. వీడికి కావాల్సింది వాళ్ళిస్తారు, వాళ్ళకి కావాల్సింది వీడిస్తాడు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ జగదీష్ నాయుడు వీడికి మెయిన్ బ్యాక్గ్రౌండ్. ఆడి బ్లాక్ మనీని వీడి సర్ఫ్లో నానబెడతాడు. అది వైట్ అయిపోయి మళ్ళీ జగదీష్ నాయుడు బీరువాలోకి వెళ్తుంది. జగదీష్ నాయుడికి మాత్రమే దోబి, ఈ సిటీకి బాయ్. వెనకెప్పుడు గోన్స్, వాళ్ళ చేతిలో గన్స్. He's a killing machine. ఈ కార్డు ఇచ్చింది వాడి అడ్రస్ కెళ్ళి చచ్చిపోమని. వెళ్ళి చావు. దీనమ్మ వచ్చేసిందిరా కోటి. వాడు విశిష్టంగా చూడంగానే భయంతో వాడి బయోగ్రఫీ చెప్పేశావు. అలాంటి అడుగుగానే జాయిన్ అయితే జనం నన్ను చూసి భయపడతారు. వణికిస్తూ వసూలు చేయొచ్చురా కోటి. వైకుంఠపాలలో పాము మింగేస్తుంది అనుకుంటే నిత్యం తగిలేసింది అంటే వీడికి. మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు, ఇప్పుడు ఏంట్రా పాట. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయితే నీకు తెలుసా లేదని చెప్తున్నా. చాలా మంది చెప్పారు. వాళ్ళందరూ ఏం చూసి చెప్పారో తెలియదు, కానీ నాకు మాత్రం నీ కళ్ళు నచ్చాయి. అందరూ అవి చూసి చెప్పారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే నేను వాడికన్నా బెటర్ కదా చూసుకో, లేకపోతే నాకన్నా బెటర్ ఎవరు దొరకడు. నీకు అంతుందా? ప్రస్తుతానికి ఏం లేదు, కానీ ఫ్యూచర్ మొత్తం అందే. చూడ్డానికి యావరేజ్గా ఉన్నా మాటలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.
నంబర్ ఇచ్చు, ఆలోచిస్తా. డ్రెస్ సెన్స్ గుడ్ హెయిర్ స్టైల్ బ్యాడ్, ప్రతి దానికి డౌట్ పడుతుంది, కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది, అన్ని కాంట్రాస్ట్ క్వాలిటీస్ వర్కౌట్ అవ్వదు. సారీ నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. హే వన్ మినిట్, రేపు నుంచి నువ్వు నన్ను ఫాలో అవ్వడం లాంటివి, నన్ను టార్చర్ పెట్టడం లాంటివి చేయకు, ఎందుకంటే నేను పాడను. గో. నాకు ఆ పాప కావాలి, నేను ఒప్పుకోను. నా ఎమోషన్ దీనికి అర్థం కావట్లేదు.